సార్ ఫైనల్గా కవితకి బేల్ వచ్చింది అయితే దీనికి కారణం నిన్న కేటీఆర్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్ళడమే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు మీరేమంట చీ చిల్లర అలా అయితే ఎప్పుడూ తెచ్చుకురావాలి కదమ్మా ఎలా ఎందుకు కలుస్తా బి టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక ఇవాడ బీఆర్ఎస్ బారాక హిస్టరీ చూడండి హిస్టరీ చూసి వాడు కూడా సన్నసీదేసి ఏనాడైనా మున్సిపల్ ఎన్నికలు కానీ ఇంకో పంచాయతీ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు ఎక్కడైనా ఏనాడైనా బీజేపీ తోటి సఖ్యత ఉందా లేదు లేనిది వాడు కొత్తగా ఎదుగు పెట్టుకుంటారేమో ఇవాళ అవసరం ఏమొచ్చింది ఇవాళ అవసరం పోరాటం వీళ్ళకి కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి రేపు బీజేపీలో చేరతాడేమో తెలియదు రేవంత్ రెడ్డి ఓటుకున్నట్టు కేసు తీర్పు వస్తే బీజేపీలో అంతటా బీజేపీతో కులుకుతున్నాడు బీజేపీతో కురుకుతున్నాడు కేవలం ఢిల్లీలో వాళ్ళ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాళ్ళు పీసుకోవడమే కాకుండా బీజేపీ కా దగ్గర కూడా మోకరు వెళ్తున్నాడు ఓటుకు నెట్టుకోంచి బయటపడటానికి అది తీర్పు కనుక వచ్చింది అనుకో తను కిందకు దిగాలి దా దిగిపోవాల్సి వస్తుంది అందుకని బీజేపీని ఇది అర్థం పర్థం లేని ఒక అస్తవ్యస్తమైన వాక్యం అది గాలి మాట సోది మాట ఎందుకు వెళ్తారు ఇవాళ ఇవాళ ఎమ్మెల్యేలు తీసుకొని మాట్లాడితే ఎప్పుడో మరి ఈ మాట ఈ పని ఎప్పుడో చేసేవారు ఎప్పటిదాకా ఎందుకు ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు పాప అమ్మాయిని ఇవాళ అమ్మాయికి ఆరోగ్య రీత్యా అన్నీ సర్టిఫికేట్లు అన్ని ఇచ్చిన తర్వాత ఇచ్చింది సిసోడియాకి ఇచ్చింది ఇవాళ ఈయనకి ఇచ్చింది కేజ్రీవాల్కి కోర్టు అది కోర్టు చేసి కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన శక్తి బీఆర్ఎస్కి బీజేపీకి కాదు బీఆర్ఎస్కి ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిసేది బీఆర్ఎస్ ఇనాడు ఎదుర్కొంటుందా అమ్మాయి ఎప్పుడూ ఉండుంటుంది సార్ బీజేపీకి కూడా ఉండదమ్మా ఉన్న బీజేపీకి కూడా ఉండదు అనుకుంటే పొరపాటు కాదు బీజేపీ ఏం చేయగలదంటే ఫైల్ని మూవ్ అవ్వకుండా సిబిఐ దగ్గర ఉన్న ఫైల్ని ఇమీడియట్ యాక్షన్ తీసుకోకుండా కొంచెం డిలే చేయడం చేయగలదు అంతేకాని ఇవ్వడకపోతే రేపైనా కోర్టుకి వెళ్ళాల్సిందే కోర్టులో తీర్పు రావాల్సిందే ఎవరైనా అనుభవించాల్సిందే కాదు కొంతవరకు ఉపశమనం కలిగించవచ్చు ఉపశమనం కాదు ఇప్పుడు కోర్టుకు వెళ్ళకుండా ఇప్పుడు ఉంది వాయిదా సరిగా సబ్మిట్ చేయలేదు రికార్డ్స్ సార్ మాకు టైం కావాలి మూడు నెలలు కావాలి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి ఇవ్వాలి అంటారు అయిపోయింది మూడు నెలలు పోతుంది ఇట్లా మూడు నెలలు మూడు నెలలు అంటే ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోతారు ఇలాంటి చేయగలరు కానీ జడ్జి గారిని కూర్చోబెట్టి ఈ తీర్పు ఇవ్వండి తీర్పు దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అది రూల్స్ ఉంటాయి చట్టం ఉంటాయి అనేక అపోజిషన్ లాయర్స్ ఉంటారు అంత ఈజీగా జరుగుతుంది అంటే అపోహ తప్పితే ఏమి డిలే చేయగలరు లాలూ ప్రసాద్ ఇరవై ఏళ్ళు ఎదురు జరిగిందంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా అలా పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ కంట్రోల్ తీసుకుంటారు కేసు ఓపెన్ చేస్తాం ఫైల్ ఓపెన్ కానంతకల్ ఒక మన దు దురదృష్టం ఏంటంటే ఒక కేసు ఫైల్ అయితే సిబిఐలో ఇంత టైం లోపు ఇది తేల్చాలి అనే రూల్ మన దగ్గర లేదు సిబిఐ ఇష్టం ఎప్పటికైనా ఏ ఫైల్ ఎప్పుడు ఓపెన్ చేయాలో ఏ ఫైల్ ఎప్పుడు పెండింగ్లో పెట్టాలి వాళ్ళ ఇష్టం అది ఒక టైం లిమిట్ అది రావాలి ఇప్పుడు అంటే ఆపోజిషన్ వాళ్ళు మాట్లాడేది ఏంటి అంటే ఇతర పార్టీ వాళ్ళు కే కవితను జైల్లో పెట్టింది కేవలం కేసీఆర్ని వంచడానికే అసలు నోరు బయటకు రాకుండా ఉండడానికే అని చెప్పేసి పర్సెంట్ రాజకీయంగా చేసిన పని అది ఆ అమ్మాయి మీద ఇప్పటికీ ఒక్క సాక్ష్యం ప్రూవ్ అవ్వలేదు ఒక్కసారి ఆ అమ్మాయి వాడెవడో జైల్లో ఉన్న సుకేష్ అమ్మాయికి పది లక్షలు ఆయన ఆవిడ కారులో పెట్టామని ఎవడో చెప్పటము ఎవడో అప్రూవర్గా మారిన నాయర్ ఎవడో వాడేదో చెప్పటం వాడే వాళ్ళే దొంగలు వాళ్ళు జైల్లో శిక్ష అనిపిస్తూ వాళ్ళు చెప్పారు ఇదిగో అదిగో చేతి చూపిస్తారు ఈ ఆధారాలు ఇవి ఆధారాలు లేవు ఆ డబ్బు గోవాకి వెళ్ళింది గోవాకి ఈవి ఈవిడికి సమము ఆ డబ్బు ఈవిడ చేతికి వెళ్ళ ఎందుకు వచ్చింది రాలేదు ఈవిడికి కాకపోతే ఏమంటారు ఈవిడ సౌత్ వింగ్ వాళ్ళకి లిక్కర్లో సౌత్ లాబీకి ఈవిడ సపోర్ట్ చేసి ఎలా సపోర్ట్ చేసేదాన్ని వీళ్ళు కలిశారట ఎక్కడ హోటల్లో కలుస్తారు ఒక సీఎం కూతురు ఒక ఎమ్మెల్సీ వచ్చినప్పుడు ఒక రాష్ట్ర సీఎం కూతురు వచ్చినప్పుడు ఎవరన్నా కలుస్తారు ఆ కలిసినంత మాత్రాన ఆ లావాదేవీలో వీడికి భాగస్వామి ఉందని అంటే ఆధారాలు చూపిస్తారు ఇంతవరకు ఈ ఛార్జ్షీట్లో ఒక అనుమానితులుగా ఆవిడ్ని దోషిగా చెప్పడం తప్పితే నిర్ధారణ ఇంతవరకు కాల ఏ ఒక్క విషయంలోనూ నిర్ధారణ చేయలేదు అందుకని ఇప్పుడు రిలీజ్ చేశారు రేపు చార్జ్షీటు క్రాస్ ఎక్కునేక కరుణాన గారి కూతుర్ని అరెస్ట్ చేసి రెండేళ్ళు తర్వాత ఎట్లా అయితే ఏమీ లేదని తెలిచారో రేపు అలా తెలుస్తారు రాజకీయ కక్ష తప్పితే మరొకటి లేదు అంటే ఇప్పుడు అంటే లోపల లోపల మాటలు అయిపోయాయి బీజేపీకి పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా సపోర్ట్ చేస్తుంది తెలంగాణలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడింది సన్నాసులు ఎవరు కాంగ్రెస్ సన్నాసులు అలాగే మనం విన్నాము కేంద్ర మంత్రి పదవి ఇస్తారు గవర్నర్ కేసీఆర్ అవుతారు మైండ్ గేమ్ వీళ్ళందరూ పుట్టించేదమ్మా కేంద్ర మంత్రి ఇస్తారు ఆయన గవర్నర్ చేస్తారు ఇది పిచ్చి కోతలు పోరాడు ఇది టిఆర్ఎస్ అనేది పోరాట పటిపుతోటి వచ్చిన పార్టీ పదిహేను ఏళ్ళు పద్నాలుగేళ్ళు పోరాటం చేసి అధికారంలోకి వచ్చి పదేళ్ళు అధికారం చేస్తుంది సో ఈ ఈ బెదిరింపులకి వీటికి లొంగిపోయి సరండర్ అయితే పోరాటమే జరిగేది కాదు కేసీఆర్ని అంత తక్కువ అంచనా వేస్తే మూర్ఖులు రాజకీయంగా ఏమాత్రం పరిణతి లేని వాళ్ళు ఏదో గాలి సోది వాగుడు వాగేవాళ్ళు తప్పితే కేసీఆర్ అంత అంత అలసత్వంతో లొంగిపోయేవాడు కాదు చెయ్య అతని నుంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన ఒక సింహంలాగా సమయం చూసి గర్జిస్తాడు ప్రజలు ఇప్పుడే అనుకుంటున్నాడు తెలంగాణలో ఒక సింహాన్ని మూల కూర్చోబెట్టి ఈ చిట్టెల కళ్ళు మనం అధికారం ఇచ్చాము ఈ దౌర్భాగ్యం చూస్తున్నాం ఈ ఒక అల్పులకు అధికారం వస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది వాళ్ళ పాలన ఎంత అసహ్యంగా ఉంటుంది వాళ్ళ మాటలు ఎంత అసహ్యంగా ఉంటాయి ఎంత చిలరతరంగా మాట్లాడతారు అనేది ప్రజలు చూస్తున్నారు అల్పులకు అధికారం వస్తే ఎంత హీనంగా ఉంటుందో వాళ్ళు చూస్తున్నారు కనుక ప్రజలు ఆల్రెడీ ఆయన బాబు కూర్చోబెట్టి తప్పు చేశాము ఏదో మార్పు మార్పు అంటే అంటే ఆల్రెడీ ప్రజలు ఆ పోరాటంలో వస్తాం ఇవాళకు ఐదేళ్ళు టైం ఉంది ఐదేళ్ళు వాళ్ళు అసలు ప్రభుత్వం నడపాలి కదా రెండో కృష్ణుడు ఎప్పుడు వస్తారో తెలీదు మూడో కృష్ణుడు రెడీగా ఉన్నాడు దళిత ముఖ్యమంత్రి అనే ఫామ్లో మూడో బట్టి విక్రమ రెడీగా ఉన్నాడు ఈ గ్యాప్లో ఈ భగవత్ కృష్ణుడు వెళ్ళిపోవాలి రెండో కృష్ణుడు రావాలి అతను వెళ్ళిపోవాలి మూడో కృష్ణుడు రావాలి తెలంగాణ పోరాటం నుంచి పుట్టిందే టీఆర్ఎస్ పార్టీ సో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడం వల్లనే ఇప్పుడు వ్యతిరేకత వచ్చి ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయారు అని చెప్పేసి అంటున్నారు దీనికి వాళ్ళే అంటున్నారు వాళ్ళే అంటున్నారు అది చర్చ పేరు మారింది కానీ మనుషులు మారలేదు కదా పేరు మారింది కానీ సిద్ధాంతాలు మారలేదు కదా పేరు అంత మాత్రం ప్రజలు వీళ్ళు ఓడిపోయినాక ముప్పై ఆరు కా ముప్పై ఆరు ముప్పై ఆరు సాకులు చెప్తూ ఉంటారు అనేక ఇందువల్ల ఓడిపోయారు అందువల్ల కాదు రెండు మూడు విషయాల్లో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ధరణి పోర్టల్ అది మనకు చాలా మంచి చేస్తుంది అనుకున్నాం ధరణి పోర్టల్ దెబ్బ కొట్టింది దళిత బంధు అది చాలా చేస్తుంటే దళిత బంధు పది మందికి వస్తే ఇరవై మందికి రాలా ఈ పది మందిని మనకు సపోర్ట్ చేస్తే ఇరవై మంది వ్యతిరేకించారు రామయ్యకి వచ్చింది నాకు రాలేదు సోమయ్యకి వచ్చింది నాకు రాలేదు ఇలా వ్యతిరేక సో ఇవన్నీ మరి సిటీలో ఎందుకు రాలా సిటీలో ఒక్క సీటు రాలేదు కాంగ్రెస్కి ఇక్కడ కళ కనపడుతుంది డెవలప్మెంట్ అక్కడికి వెళ్ళి రూరల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ధరణి ఈ రెండు దెబ్బ కొట్టేసి దాన్ని మన ఇవి పోతాయని భయపొట్టింది ధరణిలో ఇవన్నీ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి ఏం కాదు ఇది ఇంత మంచిగా మీకు ఇంకా పారదర్శకని ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఓవర్ కాన్ఫిడెన్స్ మనం చెప్పక్కర్లేదు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఊరి వీళ్ళు అంటున్నారు కానీ అలా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ దళిత బంధు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడ దెబ్బతగిలింది దళిత ఇచ్చిన వాళ్ళు ఓకే ఇవ్వన వాళ్ళు అందన వాళ్ళు అందరూ గొడవ చేస్తారు వాళ్ళని సముదాయించే కారణం విషయం కానీ అవి చేయలేకపోయటం అక్కడ వాళ్ళు గెలిచారు అంతే చెప్తే ఏదో ఈ బీఆర్ఎస్ బీఆర్ఎస్ మనుషులు మారితే కేసీఆర్ కాకుండా కోళ్ళు వస్తే అప్పుడు మారుతుంది కానీ కేసీఆర్ కేసీఆర్ పార్టీ అదే అది విషయాలు అయ్యి మనుషులు వాళ్ళే పేరు బీఆర్ఎస్ కాబట్టి టీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ దానికొద్ద వాళ్ళు పెద్ద దానివల్ల ఇంపాక్ట్ అనేది ఊరే ఇప్పుడు అపోజిషన్ చెప్పాలి కదా ఓడిపోవటానికి అంటే వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఆ పేరు మార్చబెట్టుగా లేకపోతే మట్టి పోయా వాళ్ళు కదా ఫైనల్గా కవితకి బెయిల్ వచ్చేసింది సుప్రీంకోర్టు మంజూరు చేసేసింది ఎలా ఉంది సార్ అంటే అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో లో ఉంటారు సంబరాలు జరుగుతాయి సంబరాలు ఎందుకు చూసుకుంటారు ముందు పాపం ఆరోగ్యం ఆడబిడ్డ అక్కడ సంబరాలు చూసుకునే పరిస్థితి కాదు కదా సబరాలు చేసి స్వాతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళి రావడం కాదు కదా కనుక దీన్ని సబరాలు చేసుకుంటే ప్రజలు నవ్వుతారు అది కాదు అమ్మాయి ఆరోగ్యం కొంచెం ఆరోగ్యం బాగా దెబ్బతిని ఉంటుంది ఒక ఆడపిల్ల ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే సరే జైల్లో ఉంటే జైలు తిండి ఇవన్నీ ఉన్నాయి కదా కనుక కొంచెం అవన్నీ సెట్రేట్ చేసుకుంటానికి రాజకీయంగా కొంచెం వెసులుబాటుగా మళ్ళీ కరెక్ట్గా రాజకీయంలో దిగట అమ్మాయి మళ్ళీ పోరాటం అమ్మాయి పెద్ద పోరాటం మనిషి రేపు అయిపోయినాక మళ్ళీ జాగృతి అనేది దిగుతుంది ప్రజల్లోకి వెళ్తుంది థ్యాంక్ యూ సార్